మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియో డిక్టేషన్ వీడియో. ఈ వీడియోలో నేను 10 పదాలను చెప్తాను, తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. లాస్ట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పదాలను రాసి అందులో ఉన్నటువంటి అక్షరాలను ఏ విధంగా రాయాలి, ఆ అక్షరాలను ఏమంటారు అనే విషయాన్ని చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీరు ఒక నోట్బుక్ పెన్ తీసుకొని సిద్ధంగా ఉండండి. ముందుగా మొదటి పదం బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యము. ఓకే, మొదటి పదాన్ని చూడండి. బ్రహ్మచర్యము. బ్ర హాకు మావత్తు హమ. బ్రహ్మ చర్యము. చ రియ ము. బ్రహ్మచర్యము. ఓకే, బ్రహ్మచర్యము. మరొక పదం వైష్ణవ భక్తి. వైష్ణవ భక్తి, వైష్ణవ భక్తి. చూడండి, వైష్ణవ భక్తి. వై షాకు నావతు వైష్ణవ. వైష్ణవ భక్తి, భక్తి, వైష్ణవ భక్తి. మరొక పదం చూద్దాం. ప్రాణాయామం. ప్రాణాయామం, ప్రాణాయామం. చూడండి, ప్రాణాయామం. పాకు దీర్ఘం రావద్దు. ప్రాణాయామం, 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 ప్రాణాయామం. ఓకే, మరొక పదం చూద్దాం. శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు, 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 శ్రీ కృష్ణుడు, శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు. మరొక పదాన్ని చెప్పుకుందాం. సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడు. చూడండి, సర్వ, సర్వజ్ఞుడు. జూకు జ్ఞావతు. జ్ఞుడు, సర్వజ్ఞుడు. ఓకే, సర్వజ్ఞుడు. మరొక పదం చూద్దాం. ధ్యాన మార్గం. ధ్యాన మార్గం, ధ్యాన మార్గం. చూడండి, ధాకు దీర్ఘం యావత్తు. ధ్యాన మార్గం, ధ్యాన మార్గం, ధ్యాన మార్గం. మరొక పదాన్ని చూద్దాం. ధ్యాన మార్గం. నెక్స్ట్ కృష్ణార్పణం. కృష్ణార్పణం, కృష్ణార్పణం. చూడండి, కృష్ణార్పణం. కృష్ణార్పణం. అణం. కృష్ణార్పణం, కృష్ణార్పణం. మరొక పదం చూద్దాం. పరమ జ్ఞానులు. పరమ జ్ఞానులు, పరమ జ్ఞానులు. చూడండి, పరమ, పరమ జ్ఞానులు. జ్ఞా, పరమ జ్ఞానులు. ఓకే, పరమ జ్ఞానులు. మరొక పదం చూద్దాం. సౌభాగ్యవతి. సౌభాగ్యవతి, సౌభాగ్యవతి. చూడండి, సౌభాగ్యవతి. సౌభాగ్యవతి, 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 సౌభాగ్యవతి. మరొక పదం శ్రీకృష్ణ దర్శనం. శ్రీకృష్ణ దర్శనం, శ్రీకృష్ణ దర్శనము, శ్రీకృష్ణ దర్శనము. చూడండి, శ్రీ కృష్ణ, శ్రీకృష్ణ దర్శనము, దర్శనము, శ్రీకృష్ణ దర్శనము. ఇవి మిత్రులారా 10 పదాలు. ఒకసారి 10 పదాలను నేను చదువుతాను, చూడండి. బ్రహ్మచర్యము, వైష్ణవ భక్తి, ప్రాణాయామం, శ్రీకృష్ణుడు, సర్వజ్ఞుడు,
ధ్యాన మార్గం, కృష్ణార్పణం, పరమ జ్ఞానులు, సౌభాగ్యవతి, శ్రీకృష్ణ దర్శనము. శ్రీకృష్ణ దర్శనము. మిత్రులారా, 10 పదాలను మీరు తప్పులు లేకుండా రాశారని నేను అనుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు ఎన్ని పదాలు మీరు సరిగ్గా రాశారో. చూడండి మిత్రులారా, ఇప్పుడు ఇక్కడున్నటువంటి పదాలలో మనము సంయుక్త అక్షరాలను గుర్తిద్దాం. ఆ అక్షరాలను చదువుదాం, శ్రద్ధగా వినండి. చూడండి, మొదటిది బా. బాకు రావతిస్తే బ్రా, దీన్ని 0 పెడుతున్నాను, ఇది సంయుక్త అక్షరము. తర్వాత హాకు మావతిస్తే హమా, హమా బ్రహ్మ, ఇది సంయుక్త అక్షరము. నెక్స్ట్ రాకు యావత్తు రియా, ఇది కూడా సంయుక్త అక్షరము. రెండవ దానిలో చూడండి వైష్ణవ భక్తి, ఇక్కడ ష్నా, షాకు అనావత్తు ష్నా. నెక్స్ట్ భక్తి, ఇక్కడ కీకు తావత్ కితి, కితి భక్తి సంయుక్త అక్షరము. ఆకు దీర్ఘం రావత్తు ప్రా, ప్రా అనేటువంటిది సంయుక్త అక్షరము. తర్వాత ఇక్కడ ఎలాంటి విలువ ప్రాణాయామం. నెక్స్ట్ శ్రీకృష్ణుడు, ఇందులో శ్రీ అనేది సంయుక్త అక్షరము. నెక్స్ట్ షోకు అనావత్తు ష్ణు, ఇది కూడా సంయుక్త అక్షరం. సర్వజ్ఞుడు, ఇందులో రాకు వావత్తు, ఇది సంయుక్త అక్షరం. ఓకే, తర్వాత ధ్యాన మార్గం, ఇక్కడ చూడండి ధాకు దీర్ఘం రావత్తు ధ్యాన మార్గం, రాకు గావత్తు, ఇది కూడా సంయుక్త అక్షరం. ఇక్కడ చూడండి కృష్ణార్పణము, ఇక్కడ స్నా సంయుక్తాక్షరం, కృప రాకపావత్తు కృప. నెక్స్ట్ పరమ జ్ఞానులు సౌభాగ్యవతి, రాకు యావత్తు సంయుక్తాక్షరం సౌభాగ్యవతి. ఓకే, సౌభాగ్యవతి గాకు యావత్తు సౌభాగ్యవతి సంయుక్తాక్షరము. శ్రీకృష్ణ దర్శనము, ఇందులో శ్రీ సంయుక్తాక్షరము. ష్ణా సంయుక్తాక్షరము. రాకు యావత్తు ఋష, ఇది కూడా సంయుక్తాక్షరము. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కూడా సంయుక్త అక్షరాలుగానే చెప్పుకోవచ్చు. గ్న, గ్ను, గ్నా, ఇక్కడ గ్ను సంయుక్త అక్షరాలు. ఇవి మిత్రులారా ఈ 10 పదాలలో ఉన్నటువంటి సంయుక్త అక్షరాలు. ఈ పదాలను మీరు చక్కగా రాశారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.